हाई फ्रेंड्स वर्ष कुरुस्तुंदी बागा चल्लगा उंदी पीतल कूर वंटुतुन्नानु वेडिगा उंटदनि चूडंडि पीतल कूर वेडि चेस्तुन्ना विल्लिपोतेयेमो వసవస్తుంది కదా తేండి అంటే తెచ్చారు ఈయన సన్రైడింది కొంచెం చీకటిగానే ఉందండి బయట వర్షం అది కొరటం వల్ల సన్రైడ్ ఉండటం వల్ల కొంచెం చీకటిగా కనిపిస్తాను ఏమనుకోకండి చూడండి అంటే వర్షం కురుస్తుంది కదా తీసుకురండి అంటే తెచ్చారు ఈ ఎలా చేయాలి అంటే కూడా చూపిస్తున్నాను నేను అంటే అందరికీ రాదని కాదు కొంతమంది చూసి చేసింది చూస్తే బాగుంది అనుకుంటారు లేదండి అందరికీ వచ్చి అనుకోండి ఇంకా రానివాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చిన్నపిల్లలు ఉంటారు కదా ఇప్పుడు నేర్చుకుంటారు ఇది పట్టుకుంటే కరిసేస్తుందండి చాలా జాగ్రత్తగా తీయాలి ఈ తాళ్ళు అది కట్టెలు అమ్ముతారు లేదంటే ఏలు పట్టుకుంటే వదలదు అయిపోయిన ఇట్ల పెళ్ళి ఇలా కోసేసుకోవాలి కాళ్ళు ఇలా పెట్టి ఇలా తీసుకుంటే లోపల ఏముంది తెలుసు ఇది గుడ్డుపేత అనుకుంటండి గుడ్డు ఉంది అంటే గుడ్డు అయితేనే ఇలా ఎర్రగా ఉంటుంది లేదంటే వైట్ ఉంటుంది గుడ్డు ఉన్న పేత అయితే చాలా టేస్ట్ ఉంటుంది అస్తమానం దొరకవు ఎందుకనో వచ్చినాయి పాపం ఈ రోజు రెండు ఇది ఎలా ఉంటుందో చూడాలి ఇంట్లోనే చేస్తున్నాను అనుకోకండి అది వేసాను కదా అంటే బయట వసం వస్తుందని ఇది కొంచెం తక్కువగా ఉందండి ఇదైతే గుడ్డు కాదు ఆ రెండు గుడ్డు ఉన్నాయి డిఫరెన్స్ ఎలా చెప్తున్నా ఇది గుడ్డు కాదు అది కొంచెం ఎల్లో పచ్చగా ఉంది కదమ్మా ఇది రెడ్ ఉంది కదా ఇది గుడ్డు పీత ఇది మామూలుది ఈ కాళ్ళు ఇలా ఇరిసేసి తీసేసుకోవాలి ఇరవగలిగితే ఇరవచ్చు లేదంటే మనం రాయి ముక్క ఏదన్నా బండన్నా ఏదన్నా పెట్టి కొట్టుకోవచ్చు ఇలా కోసుకోవాలి ఉప్పు కారం అది పెట్టి బాగుంటుంది అయినా కూర వేసుకునే ముందే చేసుకోవాలి పేదలు ఎప్పుడు ముందు చేసి ఉంచుకోకూడదు నీరు గారిపోతాయి ఇవి ఇలా కోసేసిన తర్వాత దీని బలంగా వండుకుంటే బాగోదు ఇప్పుడు లాగా ఉప్పు కారం అవి తర్వాత ఈ గుడ్డు ఉంది కదండి కొంచెం ఇది ఇలా తీసుకోవాలి ఇలా ఏలు పెడితే ఇలా వచ్చేస్తుంది అంటే పాడేస్తారు చాలామంది తెలియక అలా పాడేయకూడదు టేస్ట్ ఇదే టేస్ట్ కూరకి గుడ్డు ఉంటే ఇవి కాళ్ళు అయ్యి కదా కొద్దిగా మట్టి అది ఏమైనా ఉంటుంది అనేసి నీట్గా కడుక్కోవాలి మూడు సార్లన్నా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కుంటే ఇవి స్లోగా కడుక్కోవాలి గుడ్డు వెళ్ళిపోతుంది కదా అందుకని స్లోగా రెండు సార్లు కడుక్కుంటే సరిపోతుంది చికెన్ పది గల ప్రెస్ ఎత్తా కడుక్కుంటే నూనె చేసిన గుడ్డు తీసాను కదా ఇందాకడ డెక్కల నుంచి గుడ్డు తీసాను కదా గుల్లల నుంచి ఇది ఇలా కొంచెం రెండు సార్లు కడుక్కుంటే సరిపోతుంది వెళ్ళిపోతుంది స్లోగా కొట్టుకోవాలి కూరకే అప్పుడప్పుడు కొట్టుకుని కుమ్ముకుని వేసుకుంటేనే బాగుంటుంది ధనియాలు జీలకర్ర అంటే అల్లం వెల్లుల్లిపాయ కూడా విడిగా వేస్తాను లేదు పేస్ట్ ఉంది కొంచెం అందుకని వేస్తున్నాను లేదా ఇది కూడా విడిగా నేను ముక్కలే వేస్తాను ఇది అప్పడాల కరతో కుమ్ముతున్నానని ఏమి అనుకోకండి బండ బద్దలైపోయింది రాయిపోయి ఇది సర్లే ఇది బాగుంది ఇంతవరకు కోయించేస్తాను బట్టి చాలా బాగుంది నాకు ఇలా నూరటం నూనె పోస్తే కాగుద్ది కాగిన తర్వాత ఈ ఉల్లిపాయ అన్నీ ఆడాను కొట్టాను కదా ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తుక్కు ఉల్లిపాయ పేస్టు ఇలా పిండి వేసుకుంటే వాటర్ అందులో దిగిపోయి చిట్టపట్టలు ఆడదు లాస్ట్ మధ్యలో వేసుకోవాలి కారం వేసే ఇలా నొక్కుకుని వేసుకోవాలి వాటర్ లేకుండా ఈ వాటర్ కారం వేసాక వేసుకోవచ్చు పక్కన పెడతాను చూడండి ఏగింది
అంటే ఉల్లిపాయ ముక్కల కింద ఉన్నది అనుకోకండి, ఈ కూరలోకి అలా ఉంటేనే బాగుంటుంది, బాగా పేస్ట్ అయితే బాగోదు. అలా కొంచెం మగ్గితే ఉంటుంది. ఈలాగా ఇవి వేసేసుకోవచ్చు పీట మొగ్గలు ముక్కలు, ఇలా ఒక ముక్క పేర్చుకున్నట్టు వేసుకుని కొంచెం మంట పెట్టుకోవచ్చు. అలా వేసుకోవాలి, ఏదైనా ఒకేసారి వేసేసుకోకూడదు, అలా చక్కగా పెట్టుకున్నట్టు వేసుకుంటే కదలకుండా దేనికదే దేనికదే ఉడుతాయి. చిన్న కాళ్ళు కూడా వేస్తానండి, బాగుంటాయి. చింతపండు పులుసు అవి లాక్కుని రుచిగా ఉంటాయి. చూసారా ఎలా కదులుతున్నాయో, అవి చేసిన తర్వాత కూడా కదులుతాయండి. కర్రీలో చూడండి ఎలా కదులుతున్నాయో. కొంచెం మగ్గనిద్దాం, ఆయ వేసిన తర్వాత కొంచెం మగ్గనిద్దాం. సింగ్లో పెట్టేసి మూత వేస్తే నీరు వస్తుంది. సరే ఒక 5 నిమిషాలు అయింది కదా, అది చూడండి ఎలా వేగిందో. అలా అవుతుంది. ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్ని వేస్తున్నాం. అంటే మీకు కొలతలు చెప్పట్లేదు, నాకైతే దీనికి 2 సరిపోతాయి. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, అది ఎక్కువ తినోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసినది, ఉప్పు మాకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం పట్టగారితో తిప్పుకుంటే సరిపోతుంది. లేదని క్లాత్ పట్టు వెళ్ళాలనుకుని అప్పుడు పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసేసుకోవాలి. కొంచెం ఐలో పెట్టి వాటర్ పోస్తే ఇవన్నీ ఆ ముక్కలకు పట్టేస్తుంది. సరిపోతుందండి వాటర్ ఇది. అంటే ఇంత ఉపయోగలేదు అనుకోండి, పులుసు పోస్తాను కదా, ఈతల్లోంచి కూడా కొంచెం వాటర్ ఓరుతుంది. అది ఇందాక ఉల్లిపాయ తొక్కింది, ఉల్లిపాయ రసం ఉంది నీళ్ళు ఉంచాను కదా, అది ఇలా పోసేసుకోవాలి పైన. పోసిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలు పీతల కూరలో మట్టి ఖచ్చితంగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. వంకాయ ఫేమస్ పీతల కూరకి. అంటే అందరూ వేసుకుంటారో లేదో నాకైతే తెలీదు, కానీ పీతల కూర మట్టి వంకాయ ఖచ్చితంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రాధక్కంద అనుకో అందరు కానీ వేసుకునే వాళ్ళు అయితే. అంటే ఫస్ట్ వేసేస్తారండి, అంటే బయట నుంచి తెచ్చిన వంకాయలు అయితే అవి మనం పీతలు వేసిన చూడండి అప్పుడు వేసేసుకోవాలి. ఈ మనం పెరట్లో కాసినాయి కదా, బాగా మేగడ కింద అయిపోతున్నాయి అనేసి మెత్తగా అయిపోతున్నాయని ఇలా వేస్తున్నాను. ఇదో కుడుకుడికిన తర్వాత పులుసు పోస్తాను. సరే మధ్యలో వేసినా కూడా ఎలా ఉడికిపోయిందో వంకాయ. ఇది మన పెరట్లో ఏంటంటే అంతే, బయట అయితే గమ్ములు ఉడకో. ఇప్పుడు వేసేసుకోవచ్చు పులుసు. పులుసు పోస్తున్నాను. అంటే చెయ్యి అడ్డం పెడతాను, ఎందుకంటే తుక్కుంటుందని పెడతాను. ఏంటి చెయ్యి అడ్డం పెట్టిపోతుంది రాధక్కని అనుకోండి. అంటే తుక్కు ఫస్ట్ తీసేస్తాను, అయినా సరే ఎంత తీసినా చింతపండులో తుక్కు రాకుండా అయితే ఉండదు. ఒకసారి ఇటు ఇటు అనేసుకుంటే మనకి మొత్తం అవుతుంది. ఇది ఉడికిన తర్వాత కరివేపాకు వేసి అప్పుడు చూపిస్తాను. మళ్ళీ గుడ్డు మాట మర్చిపోయాను, ఇలా పులుసు వేసిన తర్వాత వేయాలి, ఎందుకంటే ఇది కరిగిపోతుంది కర్రీలో. అందుకని అలా ఒక సైడ్ వేసేస్తే అలా తీసిపోద్దా పులుపుకి. సిమ్లో పెట్టేస్తున్నాం కదా, సిమ్లో ఉడికి గొమ్మ ఉడికింది కొత్త కొత్త. కొంచెం సాల్ట్ పడింది, కొంచెం ఎంతో కాదు. సరిపోతుంది. కరివేపాకు దూసి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేసేస్తాను, ఇష్టమైతే తింటారు లేదంటే తీసేసుకోవచ్చు అనేసి. కరివేపాకు తింటే చాలా మంచిది, దూసుకుని వేసుకోవచ్చు. చూసారా దగ్గరకు వచ్చేసింది కదా, ఇలా తీసి వేసుకోవచ్చు. లేదంటే ఇంకా బాగా ఉడికిపోతే నేను ఎగిరిపోద్ది, బాగా వాటర్ ఇంకా అసలు పులిసి ఉండకుండా ఎగిరిపోద్ది. అలా ఉండగా చాలు కొంచెంసేపు ఉంచి 1 నిమిషం కట్టేయచ్చు. చూడండి గుమగుమలాడే పీతలు వంకాయ పులుసు.
పీతల కూర టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. బా మామూలు పెద్దది ఇంత టేస్ట్ ఉండమని గుడ్డున్నామాలని అనుకుంటా. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. నేను చేసిన వంటలు అయ్యి నేను చేసిన ఈ ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను.